నమస్తే ఎస్ నైన్ న్యూస్ కు స్వాగతం. నేను రాజేంద్ర. ముందుగా హెడ్లైన్స్. జిల్లా వ్యాప్తంగా ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ఘనంగా మేడే వేడుకలు. పాలకులు కార్మిక వ్యతిరేక విధానాలు మానుకోవాలన్న కార్మిక సంఘాల నేతలు. ఇంటర్ ఫలితాల అవకతవకలపై న్యాయ విచారణ జరిపించాలని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి డిమాండ్. గురువారం నిర్వహించే రాష్ట్ర వ్యాప్త బంద్ను విజయవంతం చేయాలని పిలుపు. పాలమూరు జిల్లా ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికుల జేబులకు చిల్లులు పెడుతున్న వ్యాపారులు. బిస్లరీ స్టాల్లో 5 రూపాయలు అదనంగా వాటర్ బాటిళ్లను అమ్మడంపై ప్రయాణికులు ఆగ్రహం. ప్రపంచ కార్మిక దినమైన మేడేను పాలమూరు జిల్లా వ్యాప్తంగా కార్మికులు ఘనంగా జరుపుకున్నారు. బుధవారం జిల్లా కేంద్రమైన మహబూబ్నగర్తో పాటు వివిధ పట్టణాలు, మండలాలు, గ్రామాల్లో కార్మికులు మేడే జెండాను ఆవిష్కరించారు. ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా సిఐటియు, ఏఐటియుసి, భారత కమ్యూనిస్టు పార్టీ, వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. యూనియన్ నాయకులు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు కార్మిక వర్గం సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. దేశంలో పాలక వర్గాలు అనుసరిస్తున్న విధానాలతో కార్మిక సమస్యలు మరింత జటిలమవుతున్నాయని అన్నారు. రానున్న రోజుల్లో కార్మిక సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. శ్రమజీవుల హక్కులకై హసువులు బాసిన అమరులారా, అందుకోండి అరుణారుణ వందనాలు. మీ త్యాగఫలం, మీ కర్మఫలం వృధా కానీయం. ఎర్ర జెండా సాక్షిగా ఎర్ర జెండె, ఎర్ర జెండె నీయలో, ఎర్రనిది జెండె నీయలో. ఎర్ర జెండె, ఎర్ర జెండె నీయలో, ఎర్రెర్రనిది జెండె నీయలో. పేదల పాలీటి నీయలో, మరి పెన్నిది జెండె నీయలో. ఎర్ర జెండె, ఎర్ర జెండె, ఎర్ర జెండె, ఎర్ర జెండె, ఎర్ర జెండె, ఎర్ర జెండె నీయలో, ఎర్రెర్రనిది జెండె నీయలో. ప్రపంచవ్యాప్తంగా 134వ కార్మిక దినోత్సవం విజయవంతంగా కార్మిక వాడల్లోనూ, పారిశ్రామిక ప్రాంతాల్లోనూ, పట్టణాల్లోనూ, గ్రామాల్లోనూ చాలా పెద్ద ఎత్తున విజయవంతంగా కొనసాగుతూ ఉంది. భారతదేశంలో పాలక వర్గాలు, పెట్టుబడిదారులకు అనుకూలంగా కార్మిక చట్టాలను మొత్తం నిర్వీర్యం చేసేటువంటి పద్ధతుల్లో ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నాయి. ప్రధానంగా మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అదానికి, అంబానీకి, ముఖేష్కు వీళ్లకు ఊడియం చేసే రకంగా ఈరోజు దేశం యొక్క సంపదను మొత్తము ఈరోజు వాళ్ళకు కట్టబెడతా ఉన్న పరిస్థితి కొనసాగుతూ ఉంది. కార్మిక హక్కులు 1926లో వచ్చినటువంటి కార్మిక హక్కుల చట్టాన్ని కూడా ఈరోజు పూర్తిగా తుడిచిపెట్టే రకంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. మొత్తంగా కార్మికులకు ఉన్నటువంటి చట్టాలను పెట్టుబడిదారులకు అనుకూలంగా ఈరోజు మారుస్తూ ఉన్న పరిస్థితి ఉంది. 134వ ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా
పాలక వర్గాలను పెట్టుబడిదారు వర్గాలను తీవ్రంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. కార్మికుల సంపద శ్రమ లేదే ఈరోజు సంపద లేదు. అట్లాంటి సంపదలో కార్మిక వర్గానికి భాగం కేటాయించాలి. కార్మికుల శ్రమశక్తికి అనుగుణంగా కనీస వేతనం 24,000 ఇవ్వాలని చెప్పేసి ఈ దేశంలోని కార్మిక సంఘాలు మొత్తం డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి కనీస వేతనం 24,000 ఇవ్వకపోతే ఈ దేశంలో మహా ఉద్యమం ప్రారంభమవుతుంది. కాబట్టి మోడీ గారు, కేసీఆర్ గారు ఆలోచన చేసి కార్మిక చట్టాలను నిర్వీర్యం చేయకుండా ఉన్నటువంటి చట్టాలను కాపాడే విధంగా కార్మిక వర్గానికి కనీస వేతనం 24,000 అమలు చేయాలని చెప్పేసి మహబూబ్నగర్ సిఐటి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు ప్రపంచమంతా మేడే జరుపుకుంటున్నారు. మనం కూడా ఈరోజు ఇండియాలో మన రాష్ట్రంలో జరుపుకుంటున్నాం. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారాన్ని ఒత్తిడి తెచ్చి కార్మికులంతా ఈరోజు చెల్లుల పోకుండా పనిచేయాలని చెప్పి ఒత్తిడి చేస్తున్నారు. దీనికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రపంచమంతా మేడే జరుపుకుంటుంటే మున్సిపల్ కార్మికులు పనిచేయాలని చెప్పి డైరెక్టర్ ఆదేశించి ఇచ్చడం సిగ్గుచేటని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అయినప్పుడు కూడా మున్సిపల్ కార్మికులు కంకణ బద్ధమై ఈరోజు కనీస వేతనాలకు కానివ్వండి, ఈరోజు మేడే కార్యక్రమం కానీ వీరంతా పని బంద్ పెట్టి ఈరోజు కనీసం జీతం కట్టైనా కానీ మేము ఈరోజు మేడలో పాల్గొంటామని చెప్పి పెద్ద ఎత్తున మేడలో పాల్గొన్నందుకు మా కార్మికులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈరోజు అధికారులు కూడా వాళ్లకు రాజకీయ నాయకులు కొమ్ముగాస్తున్నారని చెప్పి సందర్భంగా తెలుస్తున్నాం. వాళ్ళకు రావాల్సిన కనీస వేతనాలు కానీ, వాళ్ళకు రావాల్సిన డిఏ కానీ, పర్మనెంట్ ఉద్యోగులకు పిఆర్సీ కానీ ఈరోజు కూడా ఊసేతని పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో పిఆర్సీ పైన కనీస వేతనం పైన పెద్ద ఎత్తున కార్మికులు కథం చెప్తారని చెప్పి ఈ మేడే సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మున్సిపల్ కార్మికులు కానీ, గ్రామ పంచాయతీ కార్మికులకు కానీ కనీస వేతనాల కొరకు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ధర్నాలు కానీ రాస్తా రోకలు కానీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మీడియా మిత్రులు కూడా అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా బస్టు పట్టిపోయిందని బీజేపీ పాలమూరు జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి విమర్శించారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఇంటర్ పరీక్షల అవకతవకల మూలంగా రాష్ట్రంలో 24 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడంపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గత వారం రోజులుగా రాష్ట్రంలో విద్యార్థులు ఆందోళన చేస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించకపోవడం దారుణమన్నారు. శాంతియుతంగా తమ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నిరవాధిక నిరాహార దీక్ష చేస్తుంటే ఎందుకు అరెస్టు చేశారని ఆమె ప్రశ్నించారు. విద్యార్థుల మరణానికి కారణమైన సంస్థలపైన, అధికారులపైన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. గురువారం బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిచ్చినట్లు, ఈ బంద్కు ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మరి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షునిగా తెలంగాణ రాష్ట్ర తెలంగాణ పార్టీకి కేటీఆర్ను నియమించి, మరి కేటీఆర్ గారు ఆయన మిత్రుడైనటువంటి గ్లోబరిన్ సంస్థ ఏదైతుందో ఆ సంస్థకు ఈ విద్యా పరీక్ష ఫలితాలను అప్పజెప్పడం దురదృష్టకరం. ఈరోజు చూసినట్లయితే దాదాపు ఈరోజు ఉదయం కూడా ఇంకొక అమ్మాయి చనిపోయినట్లు పేపర్లో రావడం జరిగింది. దాదాపు 20 మంది ఇప్పటి వరకు 24 మంది ఈరోజు వరకు చనిపోయినటువంటి సంఘటన ఈరోజు మనం అందరం కూడా ఈరోజు చూస్తున్నాం. మరి విచిత్రం ఏంటంటే ఈరోజు వరకు కూడా మన ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్ నుంచి బయటికి రాలేదు, నోరిప్పి ఒక్క మాట మాట్లాడినటువంటి పాపాన పోలేదు. మేము రీకౌంటింగ్ చేపిస్తామని చెప్తుండ్రు, రీకరెక్షన్ చేపిస్తామని అంటుండ్రు. మొట్టమొదటి సంవత్సరం పరీక్షా ఫలితాల్లో డిస్టింక్షన్లు టాప్ ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థులు ఈరోజు 0 మార్కులతోటి మనస్తాపం చెందినటువంటి సంఘటనలు తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా ఈరోజు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మొన్న 2 రోజుల క్రిందట మరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారు రిలే నిరాహార దీక్షను రాష్ట్ర కార్యాలయంలో ప్రారంభం చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా మరి భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ గారు, అదేవిధంగా మురళీధర్రావు గారు కూడా రావడం జరిగింది. 2 గంటలు దీక్ష ముగియకముందే మరి అక్రమంగా డయాస్ పైకి వచ్చి
మరి లక్ష్మణ్ గారిని అక్రమంగా నిర్బంధించి తీసుకెళ్ళి అరెస్ట్ చేయడం జరిగింది. నిమ్స్ హాస్పిటల్లో వారు ఆ దీక్షను కొనసాగిస్తూ అదేవిధంగా ఉండడం, మరి ఎమ్మెల్సీ రామచంద్రరావును గృహ నిర్బంధం చేయడం, ఈ విధంగా అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం మా సొంత హక్కు, మేమేం చేసినా ఎవరు అడిగేది లేదు అని చెప్పి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టి చేస్తున్నటువంటి సంఘటనలు ఈరోజు తెలంగాణ రాష్ట్రం అందరికీ కూడా మరి ఆలోచన చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఈరోజు కనిపిస్తున్నాయి. మొన్న రాత్రికి రాత్రి మరి లక్ష్మణ్ గారి అరెస్టు పైన తెలంగాణలో ఉన్నటువంటి 31 జిల్లాల్లో కూడా భారతీయ జనతా పార్టీ నాయకులను కార్యకర్తలను అర్ధరాత్రి 11 గంటల నుంచి నిన్న ఉదయం వరకు ఇంటింటికి వచ్చి మరి అందరినీ అరెస్ట్ చేసి గృహ నిర్బంధం చేయడం అనే సంఘటన చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. కానీ ఈరోజు మరి ఎవరైతే ప్రజల వైపు నుంచి మరి మాట్లాడుతున్నారో వారి పీకను నొక్కి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడంలో మొట్టమొదటి స్థానాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరి ఈ విషయంపైన భారతీయ జనతా పార్టీ మరి రేపు మేము ఈరోజు సాయంకాలం 7 గంటలకు ఎవరైతే చనిపోయినటువంటి విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులకు మేము ఒక క్యాండిల్ ర్యాలీని కూడా తెలంగాణ చౌరస్తాలో ఏర్పాటు చేయడం అనేది, ఈ తెలంగాణలో ఉన్నటువంటి 31 జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అదే కాకుండా రేపు నిరవధికంగా అంటే రేపు మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ బంద్కు పిలుపునియడం జరిగింది. కనుక మేము ప్రతి అంటే కనీసం బస్ స్టాండ్ నుంచి బస్సులు వెళ్ళడానికి వీల్లేదు, షాప్స్ కూడా ప్రతి ఒక్కటి కూడా మేము ముయించి బంద్ను మేము దిగ్విజయంగా మేము పూర్తి చేయడానికి మేము ముందుకొస్తున్నాం. ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ముఖ్యంగా పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి వ్యాపారస్తులు మరి ఆర్టీసీ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సహకరించి రేపటి బంద్ను జయప్రదం చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని గడియారం చౌరస్తాలో ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని లోడింగ్ అన్లోడింగ్ హమాలీ సంఘం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 50 మంది కార్మికులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ పట్టణానికి బహుళ జాతీయ సంస్థలు రావడంతో తమ ఉపాధికి ముప్పు వాటిల్లుతుందని వాపోయారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు మానుకోకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమాలను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు కోశాధికారి చంద్రకాంత్, హమాలి సంఘం నాయకులు పాల్గొన్నారు. రోజు మేడే సందర్భంగా టౌన్ లోడింగ్ అన్లోడింగ్ హమాలీ యూనియన్ ఆధ్వర్యంలో గడియారం చౌరస్తాలో సిఐటి ఆధ్వర్యంలో అట్లాగే కార్మికులంతా మొత్తము 50 మంది కార్మికులు బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది పాలమూరు బ్యాంక్ బ్లడ్ బ్యాంకు వారికి ఈ యొక్క బ్లడ్ డొనేషన్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రపంచంలో కావచ్చు దేశంలో కావచ్చు రక్తం లేక చాలామంది చనిపోతూ ఉన్నారు. కేవలము మనం ఇచ్చే చిన్న రక్తము ఒక ప్రాణాన్ని కాపాడుతుంది. కాబట్టి ఈరోజు అమాలి సోదరులు రక్తదానం ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు, ఒక ప్రాణాన్ని నిలబెట్టే పరిస్థితి కేవలం మూట మోసే అమాలీలు ఈ పని చేస్తూ ఉన్నారు. ఇది గర్వించదగ్గ విషయం అని చెప్పేసి ఈరోజు నేను సిఐటి ఆధ్వర్యంలో చెప్తా ఉన్నాను. ఎందుకంటే రక్తదానము లేక ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తా ఉంది చాలామంది మానవులు పశుపాపలు రక్తం లేక చనిపోతూ ఉన్నారు, 150% మంది చనిపోతూ ఉన్నారని చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు మూటలు మోసే అమాలీలు పెద్ద ఎత్తున సౌత్ భావంతోన ఈ బ్లడ్ బ్యాంకు కార్యక్రమం పెట్టడము చాలా అంశించదగ్గ విషయము. రాబోయే కాలంలో ఇట్లాంటి కార్యక్రమాలు మరిన్ని చేస్తాము మేము టౌన్ లోడింగ్ ఆధ్వర్యంలో అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము. అందరికీ మేడే పండుగ శుభాకాంక్షలు. 134 మేడే పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ మరి పాలమూరు పట్టణంలో హమాలి సంఘం మరి
కొన్ని సేవా కార్యక్రమాలతో మరి పాలమూరు పట్టణం అందరి తెలుసు కల్వేంద్రం కానీ ఈ నిత్య అన్నదానాలు కానీ ఈ విధంగా మళ్ళీ బ్లడ్ బ్యాంకు కూడా ఇక్కడ రక్తదానం చేయడము మరి ఇక్కడ ఈ మేడే నుంచి మరి ఇక్కడ ఉన్న అమాలి సంఘంలో యూత్ ఒక 50 మంది స్వచ్ఛందంగా వచ్చి మేము బ్లడ్ డొనేషన్ చేస్తాం అని చెప్పేసి బ్లడ్ బ్యాంక్ ఇక్కడ నుంచి కార్యక్రమం మేడే సందర్భంగా ఇక్కడ పాలమూరు పట్టణంలో సేవా కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో మేము అమాలి కార్మికులమైన మేము ఎండల కాయకష్టం చేసుకుంటూ ఇక్కడ రక్తదానం చేస్తున్నామంటే ఇక్కడ బ్లడ్కు చాలా ప్రాబ్లం ఉంది అందుకనే మాతోన్న యూత్ ఇక్కడ ఉండి చూసి ఈ బ్లడ్ డొనేషన్ మనం ఇవ్వాలి మనం ఇస్తే కానీ ఇంకా మిగతా వాళ్ళు స్వచ్ఛంద సంస్థలు కానీ యూనియన్లు కానీ ముందరికి వస్తారు మన కార్మికులమైన మనమే ఇస్తే బాగుంటుందని చెప్పేసి మేడే సందర్భంగా సిఐటియు నుంచి ఇక్కడ మేము బ్లడ్ బ్యాంక్ చేయడం జరుగుతుంది. ప్రయాణికులకు స్వచ్ఛమైన మంచినీరు అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ఆర్టీసీ రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ బస్టాండ్లలో బిస్లరీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని ప్రయాణికులకు తక్కువ ధరకే వాటర్ బాటిళ్లను విక్రయించాలని తీసుకున్న నిర్ణయం పక్కదారి పడుతుంది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో టీఎస్ఆర్టీసీ మరియు బిస్లరీ సంస్థ ఏర్పాటు చేసిన దుకాణంలో వాటర్ బాటిళ్లను నిర్ణయించిన ధర కంటే 5 రూపాయలు ఎక్కువగా అమ్ముతున్నారని దీంతో కొంతమంది ప్రయాణికులు దుకాణ నిర్వాహకులను ప్రశ్నిస్తే వారిపై దురుసుగా ప్రవర్తిస్తున్నారు. గతంలో కొన్నిసార్లు ఈ విషయాన్ని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని ప్రయాణికులు వాపోతున్నారు. ఆర్టీసీ బస్టాండ్లో వాటర్ బాటిల్లో 25 రూపాయలు ఎంఆర్పి ఉన్నది, 25 రూపాయలు అమ్ముతున్నారు. సామాన్య ప్రజలు ఏ విధంగా కొనుక్కుంటారు? ఆర్టీసీ దీనివల్ల ఎంత నష్టపోతుంది? 25 రూపాయలు మాకు అగ్రిమెంట్ ఉంది 20 రూపాయలు అని వాళ్ళు స్టాల్ వాళ్ళు చెప్తున్నారు. 20 రూపాయలకి ఇవ్వమంటే ఇవ్వట్లేదు. వాళ్ళు ఆర్టీసీ వాళ్ళకు ఇచ్చింది అగ్రిమెంట్ అమ్ముకొనితే వాళ్ళని 22 రూపాయలు మాకు అగ్రిమెంట్ ఉందని చెప్పి వాళ్ళు మమ్మల్ని బెదిరించి 25 రూపాయలు అమ్ముతున్నారు. మహబూబ్ నగర్ బస్టాండ్లో 20 రూపాయలు ఉన్న వాటర్ బాటిల్ 25 రూపాయలకు అమ్ముతున్నారు. ఎంఆర్పి అమ్ముతున్నారు. ఈ పరిస్థితి ఎట్లా? దీన్ని సామాన్య ప్రజలు ఎట్లా చేస్తారు? ఎట్లా ఉంటారు? మరీ 5 రూపాయలు అంటే మరీ దారుణం. అడిగేవాళ్ళు లేకనా ఇటువంటి కార్యక్రమాలు? విద్యార్థుల్లో క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వాన్ని అందిస్తాయని పాలమూరు జిల్లా క్రీడాశాఖ అధికారిని సత్యవాణి వెల్లడించారు. జిల్లా కేంద్రంలో జిల్లా యువజన క్రీడాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను బుధవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్యవాణి మాట్లాడుతూ ప్రతి ఏడాది తమ శాఖ ఆధ్వర్యంలో ఈ శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. శిక్షణ శిబిరాలకు ఖర్చునంతా కలెక్టర్ రోనాల్డ్ రోస్ నిధుల నుంచి అందిస్తున్నట్లు వెల్లడించారు. రెండు వేల
మహిళల తమ 19వ సంవత్సరానికి సంబంధించినటువంటి వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ఈనాడు జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో మెయిన్ స్టేడియం మహబూబ్ నగర్లో నిర్వహించుకుంటున్నాము. అయితే ప్రతి సంవత్సరం కూడా మనము ఈ వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ఏదో ఒక 1 మంత్ నిర్వహించడం కాకుండా అందులోంచి బెస్ట్ ఎవరైతే ఉన్నారో, అంటే క్వాలిటీస్, ఈ పొటెన్షియల్, స్పోర్ట్స్ పొటెన్షియల్ ఉన్నటువంటి పిల్లల్ని మనము తీసుకొని వారికి మళ్ళీ ప్రత్యేకంగా రెగ్యులర్ ట్రైనింగ్ సెషన్లోకి తీసుకోవడానికి కూడా మనము దీని ఆధారంగా తీసుకుంటున్నాము. ప్రతి సంవత్సరానికి మొదలు జరిగేటటువంటి క్రీడా యాక్టివిటీ అనేది యాక్టివిటీస్లో భాగంగా ఇది వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు. దీనికి సంబంధించి రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ వారు అమౌంట్ వాళ్ళే ఇస్తారు, కాకపోతే ఇంపార్ట్ చేయడం అనే, అంటే ఎగ్జిక్యూట్ చేయడం అనేది జిల్లా యువజన క్రీడల శాఖ నుంచి చేస్తున్నాము. వీటికి అదనంగా అయ్యేటటువంటి నిధులన్నీ కూడా జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ గారి అంటే సపోర్ట్ తోటి మనము నిర్వహిస్తున్నాము. ఎందుకంటే మనం అనుకున్నటువంటి టార్గెట్ కన్నా ఎక్కువ మంది పిల్లలు, ఎక్కువ యాక్టివిటీస్ మనం చేస్తున్నాం మహబూబ్ నగర్ జిల్లాలో. ఎప్పుడూ కూడా మరి క్రీడారంగంలో చూసుకుంటే తెలంగాణ జిల్లాలో ఒక ఇన్నోవేటివ్ స్కీమ్స్ తోటి ముందుకు వెళ్తున్నటువంటి జిల్లాగా మనకు పేరుంది. ఆ పేరును నిలబెట్టే విధంగా మళ్ళీ ఇదొక పునాదిగా వాడుకుంటూ 2019కి కూడా 19-20 అకాడమిక్ ఇయర్లో కూడా మనము మంచి ఫలితాలు సాధించాలి అన్ని క్రీడల్లో కూడా అని ఆ ఉద్దేశంతో, అలాగే ఇక్కడ ఉన్నటువంటి క్రీడా అసోసియేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సపోర్ట్ చేసి వాళ్ళు కూడా కొన్ని క్యాంప్స్ని నిర్వహిస్తున్నారు. అందరం కలిసి ఈ పిల్లల్లో ఉన్నటువంటి స్పోర్ట్స్ పొటెన్షియల్ని బయటికి తీసి ఒక మంచి క్రీడాకారులుగా తయారు చేయాలని ఉద్దేశంతో నిర్వహిస్తున్నటువంటి క్యాంప్స్. ఇది ఒక వైపు అయితే తల్లిదండ్రులకి మా అప్పీల్ ఏంటంటే, దయచేసి ఈ 1 మంత్ లోపల ఏదైతే ఉందో వాళ్ళని క్రీడల సైడ్ పంపించండి. హెల్త్ ఈజ్ వెల్త్ అని చెప్పుకోవడమే కాదు, మాటలలో అంటే కాదు, పిల్లల లోపల ఆ హెల్త్, ఆ కెపాసిటీస్ పెరగాలి అని అంటే ఒక క్రీడారంగమే మార్గం. భూత్పూర్లో జడ్పీటీసీగా స్వర్ణ సుధాకర్ రెడ్డిని గెలిపిస్తే మహబూబ్ నగర్ జిల్లాకు స్వర్ణమ్మే జడ్పీ చైర్మన్ అయ్యే అవకాశం ఉందని దివర్గత ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి అన్నారు. బుధవారం భూత్పూర్ జడ్పీటీసీ అభ్యర్థి స్వర్ణ సుధాకర్ రెడ్డితో కలిసి కొత్త మొలుగర, పాత మొలుగర, వెల్కిచెర్ల గ్రామాలలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ, స్వర్ణ సుధాకర్ రెడ్డి గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారని, అనుభవం ఉన్న రాజకీయ నాయకురాలని, భూత్పూర్లో జడ్పీటీసీగా గెలిస్తే మహబూబ్ నగర్ జిల్లాకు జడ్పీ చైర్మన్ అవుతారని ఎమ్మెల్యే వివరించారు. May 6న జరిగే ఎన్నికల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల కారు గుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం జడ్పీటీసీ అభ్యర్థి స్వర్ణమ్మ మాట్లాడుతూ, తనను గెలిపిస్తే మండలాన్ని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి సహకారంతో అభివృద్ధి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో బసవరాజ్ గౌడ్, పోతులమడుగు సత్యనారాయణ, నర్సింహులగౌడ్, నారాయణగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఎత్తున ఆశీర్వదించారు కాబట్టి ఈ గ్రామంకి వెళ్ళి బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చింది. అదేవిధంగా మధ్యగడ్డ కానీ ఈ మండలికి వెళ్ళి దాదాపుగా 10,000 మెజారిటీతోటి కాన్స్టిట్యూన్సీలోనే పెద్ద మెజారిటీ ఇచ్చిన మండలి ఇది. చిన్న మండలైనా ఎక్కువ ప్రేమ చూపించే మండలి ఇది. అందుకే 10,000 మెజార్టీ ఇచ్చి 37,000 తోటి నన్ను 2వసారి ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది. నేను మీ అందరినీ కోరుతున్నా, ఈ ఎలక్షన్లు సోమవారం అయిపోతే మళ్ళీ 5 ఏళ్ల వరకు ఓట్లు లేవు, ఎలక్షన్లు లేవు. కానీ సోమవారం నాడు జరిగే ఓట్లలో మాత్రం ఒక్క ఓటు కూడా పక్క పోకుండా ఎమ్మెల్యే ఎలక్షన్లో ఏ విధంగా అయితే మంచి మెజార్టీ ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించినో అదేవిధంగా స్వర్ణమ్మకు ఓటేయాలి, పద్మమ్మకు కూడా ఓటేయాలి. 2 బ్యాలెట్ పేపర్లు ఉంటాయి. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మిషన్ వచ్చినది మీకు, ఈసారి మిషన్ కాదు, బ్యాలెట్ పేపర్ ఇస్తారు. ఆ పేపర్లో కారు గుర్తుంటుంది, కారు గుర్తు మీద ఓటేసి గ్రామం మొత్తం కూడా కేసీఆర్ గారు ఎంబడున్నాం. కానీ ఒక తల్లిలా ఒక తండ్రిలా మనం అడగకుండానే మన కష్టాలు గట్టెక్కించడానికి భగవంతుడు ఇచ్చిన ఒక వరం మన కేసీఆర్ గారు. అలాగే కేసీఆర్ గారు ఎంత కష్టపడుతున్నారో మన ఆళ్ళ వెంకటేష్ రెడ్డి గారు కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మీ అందరికీ కష్టకాల్లో పాలు పంచుకుంటూ, మీరు ఒక చిన్న ఫోన్ చేస్తే చాలు నేను ఉన్నాను అనుకుంటూ మీ ఇంత మంచిగా చేస్తున్నారే. నేను ఒకటే అడుగుతున్నానమ్మా, ఎవరన్నా ఇంటికి వెళ్తాం, ఆకలితో ఉంటాం, ఇంత అన్నం పెడతారు, అప్పుడు మనం ఏమంటాం, దేవుడా వీళ్ళని చల్లగా చూడు, నా కడుపు నింపేరు అంటారు. మరి అటువంటిది మీ అందరి కష్టాలని తీరుస్తూ మీకు అడగకుండా నిన్ను వరాలు ఇస్తున్న ఆళ్ళ వెంకటేష్ రెడ్డి గారికి మీరు చూపించే కృతజ్ఞత ఏమంటే, ఈరోజు ఎంపీటీసీగా పద్మ గారు, జడ్పీటీసీగా నేను నిలబడ్డాను, రెండు కూడా కారు గుర్తు కొట్టేసి నిజంగానే మేము పనిచేసే వ్యక్తిని అభిమానిస్తాము, ఇలాగన్నా ఆళ్ళ వెంకటేష్ రెడ్డి గారు రుణం తీసుకుంటామని చెప్పి రెండు ఓట్లు కూడా కారు గుర్తుకే ఓటేసి పెద్ద మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటా.
కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంస్థ అయిన ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో మేడే వేడుకలను పాలమూరు జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు రాములు యాదవ్ సంఘం జెండాను ఎగురవేసి కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నాయని మండిపడ్డారు. పాలక వర్గాలు కార్మిక సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని, లేని పక్షంలో ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎన్పీ వెంకటేష్, సంజీవ్ ముదిరాజ్, ముత్యాల ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. కార్మికులు కష్టం చేస్తేనే జీవితం ముందలకి పోతుంది. మహబూబ్ నగర్ అంటేనే, పాలమూరు జిల్లా అంటేనే ఒక కూలీల జిల్లా, వలసల జిల్లా కాబట్టి కష్టపడి పనిచేస్తాం కాబట్టి ఆ పేరు మనకు వచ్చింది. కాబట్టి నేనేమంటున్నానంటే కనీస వేతనము ఎంతైతే పనిచేస్తామో కనీస వేతనం అనేది కూడా ప్రజలకు అందాలి. ఇక్కడ ప్రభుత్వాలు ఆ దిశగా ఆ దృష్టిలో ముందలకి పోతలేవు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏం చెప్పింది, మినిమం సంపాద అనేది ఒక మనిషికి ఉండాలి. అందుకొరకని చెప్పేసి బీదలలో ప్రతి అకౌంట్లో 6,000 రూపాయలు వేయాలని చెప్పేసి నిర్ణయించింది. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దాదాపుగా కోట్ల మందికి 6,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి జమ చేయాలని చెప్పి, నెలకు మొత్తం కలిసి 72,000 సంవత్సరానికి బీద వాళ్ళ అకౌంట్లోకి వేయాలని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టింది. అటువంటి ప్రభుత్వాలు మనకు ముందలకి రావాలి. బీదలను కాపాడే ప్రభుత్వాలు ముందలకి రావాలి. బీదలను పక్కకు పెట్టేసి కష్టం చేసే వాళ్ళను పట్టించుకోకుండా ఓన్లీ ధనుకులనే చూస్తూ వాళ్ళ సంక్షేమం కొరకే ముందలకి పోతున్న ప్రభుత్వాలు అవసరం లేదు. కాబట్టి కష్టపడి జీవించే వాళ్లకు తోడుబాటుగా ప్రభుత్వాలు ఉండాలని చెప్పేసి మేడే సందర్భంగా నేను ప్రజలను కోరుతా ఉన్నాను. కాబట్టి అందరం కష్టపడి పనిచేద్దాం. మనమందరము, మేము మీ వెంబడి ఉంటాం. కష్టానికి, మంచితనానికి అన్నిటికి కూడా తోడుగా ఉండి ముందలకి పోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చాలా సంతోషకరమైన విషయం, ఆటో యూనియన్ ఈరోజు ఇక్కడ బ్రహ్మాండంగా కార్యాలయంలో మేడే ఉత్సవాలు నిర్వహించినారు. ఈరోజు మేడే సందర్భంగా ఇక్కడ ముఖ్య అతిథి వచ్చేసిన మా ప్రకాశ్ అన్న గారికి, ఎంపీ వెంకటేష్ అన్న గారికి, సంజీవ్ అన్న గారికి, బినారన్న గారికి, కాదర్ గారికి, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మా కార్మిక సోదరులకు అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఏకం కావడానికి మేడే అంటే, ఈరోజు మేడే కార్మికులకు, కర్షకులకు అంతా కూడా ఏకం చేసి ఈరోజు కనీస వేతనం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు కొట్లాడి పోరాడి ఈరోజు మేడే సందర్భంగా ఈరోజు జరుపుకో ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు మేడే అనేది ఒక డిసైడ్ చేసుకున్నారు కాబట్టి, ఎందుకంటే కార్మికులకు ఏదో ఒక రోజు ఉండాలి. ఏది అంటే అది మేడేనే, మేడే కాబట్టి ఆ రోజు కార్మికులకు అందరికీ హాలిడే. ఈరోజు మేడే అంటేనే కార్మికులు, కష్టకులు అంతా ఏకమై ఈరోజు మన పోరాడి వాళ్ళ హక్కులు సాధించుకున్న రోజు ఈరోజు. కాబట్టి కార్మికులు అందరూ కూడా ఈరోజు వచ్చే గవర్నమెంట్స్ కూడా వాళ్ళకు కనీస వేతనాలు, కనీస సౌకర్యాలు కూడా కల్పించలేని పరిస్థితులు ఈరోజు గవర్నమెంట్లో ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం, కార్మికులకు, అసంఘటిత కార్మిక సంఘానికి సంబంధించిన ఏ ఒక్క స్కీమ్స్ కూడా ఇప్పటిదాకా లేవు. ఎందుకంటే ఈరోజు అసంఘటిత కార్మిక సంఘాలు కొన్ని వేల మంది ఈరోజు జీవిస్తూ ఉన్నారు గవర్నమెంట్ ఆధారపడకుండా వాళ్ళ సొంతంగా. అట్లాంటి కార్మికులకు కూడా ఎక్కడ కూడా చూస్తే ఒక్క స్కీమ్స్ అనేది లేవు. కాబట్టి రేపు రాబోయే కాలంలో కనీసం మన కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా మన అసంఘటిత కార్మికులకు న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను సొంతంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే చూస్తూ ఉన్నాను, ఈరోజు మనం ఎంతోమంది కూడా ఈరోజు యాక్సిడెంట్లో చనిపోతుంటే వాళ్ళకి రూపాయి కూడా రావడం లేదు. ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ రోడ్ల మీద పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ అంతా బీద బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం అంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆ ప్రభుత్వం వస్తేనే మన బడుగు బలహీన వర్గాలు, ఈ అసంఘటిత కార్మికులందరూ కూడా బాగుపడతారనే ఉద్దేశంతో ఈరోజు నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే రేపు రాబోయేది కేంద్రంలో మన ప్రభుత్వమే కాబట్టి ఖచ్చితంగా మన అందరికీ న్యాయం జరుగుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ మన నాయకులు కూడా ఉన్నారు, ఖచ్చితంగా మనకి న్యాయం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. గిరిజన విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే గిరిజన అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నట్లు గిరిజన బాలుర వసతి గృహం అధికారి సనాతన బాలస్వామి వెల్లడించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని స్టేడియం గ్రౌండ్లో బుధవారం ఉమ్మడి జిల్లా గిరిజన బాలుర వసతి గృహాలకు చెందిన విద్యార్థులకు వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను ప్రారంభించారు. ఈ క్రీడలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రాష్ట్ర జాతీయ స్థాయిలో ఆడేందుకు అవకాశం కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. శిక్షణ
ఈరోజు వేసవి క్రీడా శిబిరాలు 2019 గిరిజన అభివృద్ధి శాఖ వారి సలహా మేరకు మన యొక్క జిల్లా క్రీడల యోజన సంఘాల యొక్క సౌజన్యంతో నిర్వహించడం జరుగుతుంది. విద్యార్థులకు కేవలం చదువు అనేటటువంటి విధానం కాకుండా చదువుతో పాటు ఆటలు తద్వారా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటూ మానసిక స్థైర్యానికి ఇది ఉపయోగపడుతుంది. ఒక విద్యార్థికి ఆట అనేటటువంటి ఆట ద్వారా ఒక ఉన్నత స్థానాన్ని సాధించి ప్రస్తుతం ఉన్నటువంటి క్రీడాకారులందరూ ఈ విధంగా వేసవి శిబిరాల నుంచి వచ్చినటువంటి ఆనుమత్యాలు అనేటటువంటి విషయాన్ని మీకు అందరికీ తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మా జిల్లా అధికారి కృష్ణనాయక్ సార్ గారు చాలా ఏ విధంగా అంటే ఆ విధంగా విద్యార్థులపైన కేర్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మన సత్యవాణి మేడం గారు కూడా మేము కలిసిన వెంబడే చాలా స్పీడ్గా రెస్పాన్స్ ఇచ్చారు. కార్మిక దినోత్సవం సందర్భంగా పాలమూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కార్మికుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ రామకిషన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడేని పురస్కరించుకొని కార్మికులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను పంపిణీ చేసినట్లు వెల్లడించారు. కార్మికుల దినోత్సవాన్ని పునరుద్ధరించుకొని ఈరోజు అవునార్ జనరల్ దవాఖానలో మేడే ఉత్సవాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఈరోజు కార్మిక సోదరుల కోరిక మేరకు, యూనియన్ నాయకుల కోరిక మేరకు ఈరోజు ఉచిత వైద్య చికిత్సా శిబిరం కూడా నిర్వహిస్తున్నాము. అయితే ఈ ఉచిత చికిత్సా శిబిరం అనేది కేవలం ఒక రోజుతో కాకుండా మేము వాళ్ళందరికీ కూడా ఎంతమంది అయితే పనిచేస్తున్నారో వాళ్ళకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఉచితంగా అన్ని రకాల పరీక్షలు ఫస్ట్ స్క్రీనింగ్ చేస్తున్నాము. టీబీపీ, ఈఎస్ఆరు, అదేవిధంగా యూరిన్ ఎగ్జామినేషను, బ్లడ్ ప్రెషరు, షుగర్ టెస్టు, అదేవిధంగా అల్ట్రాసౌండ్, ఎక్స్రే, సిటీ స్కాను, ఏది అవసరం ఉంటే అది అన్నీ కూడా ఈరోజు ఉచితంగా చేయాలని నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా వాళ్ళకు సంబంధించిన హెల్త్ ప్రొఫైల్ని కూడా మేము డాక్యుమెంట్ చేస్తున్నాము. ప్రతి 6 నెలలకోసారి వాళ్ళ మీద అది పీరియాడికల్గా ఈ స్క్రీనింగ్ టెస్ట్ చేస్తాము. ఆ మధ్యలో కూడా వాళ్ళకి ఏదైతే ఈ జబ్బు ఉందని తెలిసినట్లయితే దానికి ఉచితంగా ఎన్ని మందులు అవసరం అవసరం లేదు, మందులు ఉచితంగా ఇస్తాము, ఆపరేషన్ అవసరం ఆపరేషన్ చేస్తాము వాళ్ళకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి. అదేవిధంగా వీళ్ళు చాలా రిస్క్ తీసుకొని ఈరోజు మా దగ్గర పనిచేస్తున్నారు. చాలామంది రకరకాల వ్యాధులతో ఈరోజు మా జనరల్ ఆసుపత్రికి వచ్చేసి వాళ్ళతో వీళ్ళకి కొన్ని జబ్బులు కంటాజియస్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాని గురించి వాళ్ళకు హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ శిబిరం కూడా త్వరలోనే చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాం మేము. వాళ్ళందరూ కూడా ఎవరైతే ముఖ్యంగా హై రిస్క్ జోన్లో పనిచేస్తున్నారో, ఐసీయూ కానీ, క్యాజువాలిటీ కానీ, ఆపరేషన్ థియేటర్ కానీ, అదేవిధంగా లేబర్ రూమ్స్లో కానీ, అదేవిధంగా ఆర్థోపెడిక్ థియేటర్లో కానీ పనిచేసే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఉచితంగా వ్యాక్సినేషన్, హెపటైటిస్ బి వ్యాక్సిన్ కాస్ట్లీ వ్యాక్సినేషన్ కూడా పర్చేజ్ చేసి ఫ్రీగా ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేయాలి. అదేవిధంగా అయితే ఈ సోదరులకు మేము చెప్పేది అంటే ఈ సందర్భంగా ఇప్పుడు ఏదైతే 8 గంటల పనిదినం ఉందో ఆ పనిదినం తర్వాత వాళ్ళు ప్రాపర్గా రెస్ట్ తీసుకోవాలి. అదేవిధంగా ఏదైతే డిసీజ్ ఉందని తెలిసిన తర్వాత దాని మీద చేయాలి. అదేవిధంగా న్యూట్రిషనల్ కౌన్సిలింగ్ కూడా ఒక ప్రోగ్రామ్ మేము ప్లాన్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ సైకాట్రిస్టు బృందము, రకరకాల స్పెషలిస్టులు వాళ్ళతో స్ట్రెస్, చాలా స్ట్రెస్తో పని చేస్తుంటారు. లేబర్లో కానీ వాటిలో కానీ వీటిలో కానీ స్ట్రెస్ చేస్తుంటారు. ఆ స్ట్రెస్ రిలీజ్ సంబంధించిన కొన్ని ప్రోగ్రామ్స్ కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. కేంద్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం ఖాయమని దేవరకద్ర కాంగ్రెస్ నేత న్యాయవాది మధుసూదన్ రెడ్డి అన్నారు. బుధవారం భూత్పూర్ మండలంలోని కర్వేన గ్రామంలో జడ్పీటీసీ అభ్యర్థి సరితా మాధవ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా జీఎంఆర్ మాట్లాడుతూ భూత్పూర్ మండలంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నరసింహారెడ్డి, ఫసియదేన్ శ్రీకాంత్ రెడ్డి, ఎంపీటీసీ అభ్యర్థి రేణమ్మ తదితరులు పాల్గొన్నారు. చూడండి ఇంకా తెలియదు పోయినప్పుడు ఎవరు కూడా అవకాశం.
లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే ఎంపీడీసీ జడ్పీడీసీ ఎలక్షన్లో భాగంగా బూత్పూర్ మండలం కరవిన గ్రామానికి ప్రచార నిమిత్తమై ఇక్కడికి రావడం జరిగింది. జడ్పీడీసీ అభ్యర్థి సరితా మాధవరెడ్డి గారు ఇక్కడికి నిలవడం జడ్పీడీసీ అభ్యర్థిగా నిలవడం జరిగింది. అదేవిధంగా కరవిన గ్రామం నుంచి స్థానిక అభ్యర్థి అయిన శ్రీకాంత్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి గారి మదరు రేణమ్మ గారు ఇక్కడ ఎంపీడీసీగా నిలవడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా ఖచ్చితంగా బూత్పూర్ మండలం నుంచి జడ్పీడీసీగా సరితమ్మ, ఇక్కడ కరవెన గ్రామం నుంచి రేణమ్మ గారు ఇద్దరు కూడా భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. కరవెన గ్రామ ప్రజలు ఒకసారి తనకు ఓటేసి గెలిపిస్తే 5 ఏళ్ల పాటు గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసుకుంటానని కరవెన గ్రామ టీఆర్ఎస్ రెబల్ ఎంపీటీసీ అభ్యర్థి నిర్మల మాధవరెడ్డి అన్నారు. బుధవారం ఆమె తన మద్దతుదారులతో కలిసి కరవెనలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జనవరిలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో తన భర్త మాధవరెడ్డి సర్పంచ్గా ఓటమి పాలయ్యారని ఆమె అన్నారు. ఈ ఎన్నికల్లో మాత్రం గ్రామ ప్రజలు తనకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారనే నమ్మకంతో ఎంపీటీసీగా పోటీలో ఉన్నానని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో మాధవరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు కే నిర్మల, కొత్తకాపు నిర్మల, మాది కరవెన. కరవెనలో మేము టీఆర్ఎస్ పార్టీ నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బ్యాట గుర్తు తరఫున ప్రచారానికి వచ్చినాము. ఎంపీటీసీ అభ్యర్థిగా ప్రచారం చేస్తున్నాము. ఇంతకుముందు సర్పంచ్గా ఈ గ్రామంలో 510 ఓట్ల మెజార్టీ ఓట్లు వచ్చినవి. ఆ సానుభూతితోనే ఈసారి కూడా మేము మా ప్రజలంతా ఓటేసి గెలిపించాలని ప్రచారం చేస్తున్నాము. జనాలు ఏమంటున్నారు? ప్రజలు మంచి స్పందనతో మాకు ప్రచారం చేస్తున్నారు. తప్పకుండా ఓటేసి గెలిపించాలని ప్రజలను కోరుతున్నాము. ఇప్పుడు గత ఎన్నికలలో స్థానిక సంస్థ ఎన్నికల భాగంగా సర్పంచ్గా పోటీ చేసిన నేను 504 ఓట్లు వచ్చినాయి. కొద్ది స్వల్ప మెజార్టీతో ఓడిపోయినా మరి దానికి చేరువలనే ఎంపీటీసీ ఓట్లు వచ్చినాయి కాబట్టి మరి నేను పార్టీని టికెట్ ఆశించడం జరిగింది. పార్టీ వారు అట్లా చేయకుండా వేరే వాళ్ళకు టికెట్ ఇచ్చిండ్రు కాబట్టి నేను స్వతంత్ర అభ్యర్థిగా పార్టీ తరపునే కానీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ప్రజలకు వెళ్ళడం జరిగింది. ప్రజలతోనూ కూడా చాలా మంచి స్పందన వస్తుంది. తప్పకుండా భారీ మెజార్టీతో గెలుస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. వాళ్ళందరూ కూడా ఇప్పుడు అన్నమో రామచంద్ర అనే పరిస్థితి వచ్చింది. 5 సంవత్సరాలు డిఎస్సి గతి ఏంటి? కేవలం మాటల గాలడి. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో ఈ ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం కాకుండా ఇమ్మీడియట్ గా ఆ విద్యార్థులకు న్యాయమయ్యే విధంగా ప్రకటించే వరకు 50 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఎక్స్పెన్షన్ కూడా చెల్లించాలని చెప్పి వెంటనే విద్యార్థుల పేపర్లన్నీ కూడా వెబ్సైట్ లో పెట్టాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. పిల్లలకు విద్యార్థులు పాపం 17 ఇయర్స్, 18 సంవత్సరాలు దాటినటువంటి పిల్లలు ఈరోజు చనిపోతుంటే అసలు కేటీఆర్ గారి ఇంట్లోనో కేసీఆర్ ఇంట్లోనో ఎవరో చనిపోతే తెలిసేది బాధ ఏంటో వాళ్ళు. అసలు దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదా? ఆయన కాళేశ్వరం గురించి మాట్లాడుతుంటాడు, 16 మంది గెలుస్తాం చక్రం తిప్పుతామని మాట్లాడతాడు. పిల్లలు ఇక్కడ కాలుసుకొని చేస్తుంటే దాని గురించి మాట్లాడాలి సిద్ధంగా లేదు. ఎన్నో సందర్శనలు ఇస్తుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం మనకి చాలా అభివృద్ధి చేసింది. ఈ అభివృద్ధిని సందర్శన అలానే కంటిన్యూ అవ్వాలంటే మనం చేయాల్సింది ఒకటే పని, మళ్ళీ మళ్ళీ టీఆర్ఎస్ కి ఓట్ చేసి మనం టీఆర్ఎస్ పార్టీ గెలిపించాలి. అన్ని కూడా సిద్ధం చేస్తా ఉన్నారు. కొన్ని పంచిన ఎన్నికలకు ముందు కొన్ని వచ్చినారు, మళ్ళీ ఎలక్షన్స్ అయిన తర్వాత ఈ 7 తారీఖు నుంచి మళ్ళీ కూడా వస్తారు. ఎవరైనా బుక్కులు రాకపోతే ఇమీడియట్ ఎంఆర్ఓ దగ్గర మళ్ళీ నేను చెప్తాను, ఇమీడియట్ అన్ని చేసి ఇస్తారు. ఆ బుక్ ఇస్తేనే మళ్ళీ రేపు వస్తున్న మీకు రైతు బంధు 5000 రూపాయలు వస్తుంది, రైతు బీమా కూడా వస్తుంది, లేకపోతే రాగలని చెప్పి బుక్కులు కూడా తీసుకోవాలని చెప్పి అందరూ కూడా తెలియజేసుకున్నా. ఇవే కాకుండా ఈ గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇంతకుముందు చెప్పినట్టు ఆరలేని చెప్పినట్టు చాలా ఇచ్చినాం. యాదాంతవుల గొర్రెలు ఇచ్చినాము 53 యూనిట్లు, మళ్ళీ 2.5 లక్షల గొర్రెలు రాబోతున్నాయి. అవి కూడా ఇప్పుడే ఇచ్చేవన్నీ మేర్చున్నాయి. ముఖ్యమంత్రి గారు ఒకటి ఆలోచించినాడు, ఇప్పుడు గొర్రెలు ఇస్తే చనిపోతాయి, నీళ్లు లేవు గ్రామాలలో, నీళ్లు లేవు గడ్డి లేదు కాబట్టి వర్షాలు స్టార్ట్ అయినాక ఆగస్టులో మళ్ళీ 2.5 లక్షల గొర్రెలు వస్తాయని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. అదే ముద్రా సోదరులకు ఇస్తున్నాం,
ఎస్సీ కార్పొరేషన్ లోన్ ఇచ్చి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ మొదటి విడతలు ఇస్తున్నాం. ఎస్సీలకు మొదటి ప్రయాణంలో ఎస్సీలకు కానీ ముందు డబుల్ బెడ్రూమ్ ఇవ్వబోతున్నాం. ఇవన్నీ కూడా ప్రభుత్వం అన్ని కులాలను అన్ని రకాలుగా ఆదుకొని ఈ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తుంది. అందరూ ఆలోచించి ఈ రోజు రేపు ఎన్నికలు వచ్చినాయి. మళ్ళీ మనకు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి మన గ్రామం నుంచి నారాయణరెడ్డి గారు ఫోన్ చేస్తారు, ఎంపీ అర్ణ గారు ఎంపీ గారు జోడీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ముగ్గురిని కూడా మనం గెలిపించుకుంటే బ్రహ్మాండంగా అప్లై చేసుకుంటాం. మీకు అందరూ తెలుసు. ఎన్నికలు వచ్చినప్పుడు మీ అందరితో కలిసి ఏదో చెప్పి తల్లిపల్లి మాటలు చెప్పి ఎన్నికల్లో గెలుచుకొని ఆయనతో మహబూబ్ నగర్ లో హైదరాబాద్ లో కూర్చుంటాడు. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రాబోతుంది. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఇప్పుడు మమ్మల్ని ఎంపీడీసీ అభ్యర్థిగా శ్రీమతి అనిత గారిని, మళ్ళా అదే విధంగా జెడ్పీడీసీ అభ్యర్థిగా నా పేరు రఘుపతి రెడ్డి, నేను మద్దూరులోనే ఉంటాను. ఇప్పుడు ఎక్కడో ఏదో ఎలక్షన్ వచ్చినప్పుడు ఇక్కడ వచ్చి మీకు ఏదో చెప్పి ఓట్లేసుకొని మేము ఢిల్లీకు మా అమ్మకు ఇక్కడ హైదరాబాద్కు పోయేది లేదు. ఖచ్చితంగా మీరు అందరు ఆలోచించండి. ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీకి అస్తం గుర్తుకు వేసి ఇప్పుడు అదే విధంగా ఒక రెండు బ్యాలెట్ పేపర్లు ఇస్తారు. వేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వేయండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా వ్యాప్తంగా ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ఘనంగా మేడే వేడుకలు. పాలకులు కార్మిక వ్యతిరేక విధానాలు మానుకోవాలన్న కార్మిక సంఘాల నేతలు. ఇంటర్ ఫలితాల అవకతవకలపై న్యాయ విచారణ జరిపించాలని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి డిమాండ్. గురువారం నిర్వహించే రాష్ట్ర వ్యాప్త బంద్ను విజయవంతం చేయాలని పిలుపు. పాలమూరు జిల్లా ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికుల జేబులకు చిల్లులు పెడుతున్న వ్యాపారులు. బిస్లరీ స్టాల్లో 5 రూపాయలు అదనంగా వాటర్ బాటిళ్లను అమ్మడంపై ప్రయాణికులు ఆగ్రహం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లు మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఎస్ 9 న్యూస్.